జిల్లా ధర్మవరంలో ధర్మానికి అధర్మానికి మధ్య పోటీ జరుగుతుందంటున్నారు ధర్మవరం జనసేన అభ్యర్థి చిలక మధుసూదన్ రెడ్డి. కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన నేతల్ని చూసి ధర్మవరం ప్రజలు చీదరించుకుంటున్నారని, మార్పు కోసమే వచ్చిన జనసేనను అక్కున చేర్చుకుంటున్నారని అంటున్నారు. పార్టీ విజయదుందు ముగిసింది, ఎందుకంటే అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఫెయిల్యూర్ అయిపోయినాయి. నేనైతే ధర్మవరం నియోజకవర్గంలో వీళ్ళిద్దరూ నాకు పోటీ ఇస్తారని చెప్పి నేనైతే భావించలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా వ్యక్తిగతంగా కానీ వాళ్ళ యొక్క మనస్తత్వాలతో కానీ పనిపరంగా కానీ ఏ విధంగా చూసినా కూడా జనసేన పార్టీకి కానీ నాకు కానీ పోటీ ఇవ్వలేరు. ఎందుకంటే ప్రజలు బాగా గమనిస్తున్నారు, ధర్మవరం నియోజకవర్గంలో ఒకటే ఒక 2019 ఒక నెల ఒక 20 రోజుల్లో ఒక ధర్మయుద్ధం జరుగుతూ ఉంది. ఆ ధర్మయుద్ధంలో ధర్మవరం ప్రజలంతా ఒకటే అనుకుంటున్నారు, మధుసూదన్ రెడ్డి ధర్మం పక్కన ఉంటాడు, పేదల పక్కన ఉంటాడు. వాళ్ళిద్దరూ కూడా అధికార ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ఇద్దరు కూడా అధర్మం పక్కన, రౌడీజం పక్కన, ధన అహంకారం పక్కన ఉంటారు. ఈ విషయం ప్రజలందరికీ బాగా తెలుసు. వాళ్ళు ఒకటే 5 సంవత్సరాల కోసం గెలవడం, ప్రజలకు తప్పుడు మాటలు చెప్పడం, ప్రజలను మభ్యపెట్టడం, గెలవడం, వేల కోట్లు సంపాదించుకోవడం, మళ్ళీ ఓడిపోవడం. ఇది గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ధర్మవరం నియోజకవర్గాన్ని బస్టు పెట్టి చేసేశారు. ఏ చేనేత కార్మికుడు కూడా, ఏ నేతన్న కూడా, ఏ రైతు కూడా వాళ్ళ దగ్గరికి ఇద్దరు దగ్గరికి వాళ్ళు ఇష్టపూర్వకంగా పోలేదు. వాళ్ళ భయానికి, వాళ్ళ భయోత్పాతానికి భయపడిపోతున్నారు. వాళ్ళకి ఒకటే వాళ్ళు నిర్ణయించుకుంటారు, తప్పకుండా వీళ్ళిద్దరిని కూడా ఇంటికి పంపిస్తారు. ధర్మవరం నియోజకవర్గంలో చేనేత వ్యవస్థను, రైతు వ్యవస్థను తప్పకుండా కాపాడుకుంటారు. జనసేన పార్టీ విజయం సాధిస్తుంది తప్ప. For more updates, please subscribe 99TV Telugu.